అస్సలం అయిం వరమూల అబర్కతా అబజుబబిల్ అమ్మ రజీం బిస్మిల్లా రహ్మాని రహీమ్ ప్రవక్త మొహమద్ సల్లాహ్ వస్లాం గారి యొక్క శిష్యుల గురించి సహబాల గురించి తారలు అనే గ్రంథం ఆధారంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము ముందుగా శాపగ్రస్తుడైన సైతాన బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమె అబూ ఉబైదా బిన్ జిర్రా రజల్లా గారు గురించి తెలుసుకోబోతు ఉన్నాము కొన్ని విషయాలు హజరత్ అబూ ఉబైదా రజల్లా గారు ఇస్లాం స్వీకరించినటువంటి ప్రప్రథమ విశ్వాసుల్లో ఒకరు అంటే ప్రవక్త మొహమ్మద్ సుస్లాం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నప్పుడు ఆయన యొక్క బోధనలు విని ఎవరైతే కొంతమంది ముందుగా స్వీకరించారో వారిలో ఈయను కూడా ఒకరు ఆయన హజరత్ అబూబకర్ రజల్లా గారు ఇస్లాం స్వీకరించిన మరునాడే ఈయన కూడా ఇస్లాం స్వీకరించారు మక్కాలో ఉన్నంతకాలం ఆయన బహుదైవారాధకుల చేతుల్లో అనేక కష్టాలు అనుభవించారు మదీన వలసపోయిన తర్వాత బదర్ యుద్ధంలో పాల్గొని శత్రువులతో పోరాడటానికి ప్రయత్నించినప్పుడల్లా ఆయన తండ్రి ఎదురుగా వచ్చి నిలబడేవాడు చివరికి ఆయన సహనం కోల్పోయి దైవప్రేమ ముందు పితృప్రేమను పక్కనబెట్టి ఒకే ఒక వేటతో మరి ఆయన యుద్ధం చేయవలసి వచ్చింది ఆయన గురించి కురాన్లో కూడా ఒక సూతి సూక్తి వచ్చినట్లుగా ఖురాన్లో యాభై అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది దేవుణ్ణి పరలోకాన్ని విశ్వసించిన వారు దేవునిపై ఆయన ప్రవక్తపై తిరుగుబాటు చేస్తున్న వారిని ఎన్నటికీ ప్రేమించరు చివరికి వారు తమ తండ్రులైనా కొడుకులైనా సోదరులైనా లేదా తమ కుటుంబ సభ్యులైనా సరే ససే మీరా ప్రేమించరు అలా ప్రేమించడాన్ని నీవు ఎన్నటికీ చూడలేవు దేవుడు వారి హృదయాల్లో విశ్వాసాన్ని దృఢంగా పాదు పాదుకొల్పాడు పైగా తన దగ్గర నుండి స్ఫూర్తి ప్రసాదించి చివరికి మరింత బలం చేకూర్ చేకూర్చాడు ఇలా వారిని సెలయేరులు పారే స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడు అక్కడే వారు కలకాలం ఉంటారు దేవుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారు దేవుని పట్ల సంతుష్టులయ్యారు వారసలు దేవుని పక్షానికి చెందినవారు వినండి దేవుని పక్షం వారే కృ కృత అవుతారు అనేటువంటి యొక్క కురాన్ వాక్యాన్ని చెప్పడం జరిగింది ఒకసారి ఒక నసరాన ఒక నసారా ప్రతినిధి వర్గం మమస్లం గారిని కలుసుకొని ఆస్తి విషయంలో మా మధ్య ఒక వివాదం తలెత్తింది ఈ వివాదాన్ని పరిష్కరించగల వ్యక్తి మీ అనుచరుల్లో ఎవరైనా ఉంటే మా దగ్గరకు పంపండి అని ప్రభుత్వ మమస్లం గారిని ఆ యొక్క నసారా వర్గం అడిగింది దానికి మొహద్దు అస్లం గారు మీరు పగటవేళ కలుసుకోండి నేను మీ వెంట ఓ బలమైన నిజాయితీ పరుడిని పంపుతాను అని అన్నారు హజరత్ ఉమర్ రజుల్లా గారు ఈ మాట విని మరుసటి రోజు జుహర్ నమాజ్ కోసం చాలా పెందలాడే మజ్జిద్కు చేరుకున్నారు మొహద్దు అస్లం గారు ఈ పని కోసం తననే ఎన్నుకోవచ్చు అని తానందుకు అర్హున్ని అని భావించారు అందుకే మొహద్దు అస్లం గారు నమాజ్ ముగించి అనుచరుల వైపు వెతుకుతూ చూశారు అప్పుడు ఉమర్ రజల్లా గారు తనను తాను ఆయన దృష్టిలో పడేందుకు మాటి మాటికి తలపైకెత్తి చూడటం మొదలుపెట్టారు కానీ మొహమ్మద్ అస్లం గారు అబూ ఉబైదా రజల్లా గారిని పిలిచి నువ్వి ప్రతి వర్గం వెంట వెళ్ళి వారి సమస్యను పరిష్కరించి వచ్చేయి అని ఆదేశించారు హజరత్ ఉమర్ రజల్లా గారు ఈ మాట వినగానే నిరుత్సాహంతో ఈ భాగ్యాన్ని అబూ ఉబైదా రజల్లా గారు ఎగరేసకపోయాడు అని అనుకున్నారు అదరత్ అబూ ఉబైదా రజల్లా గారు మొహమ్మద్ సుస్లం గారితో కలిసి అనేక యుద్ధాల్లో పాల్గొనడం కూడా జరిగింది ఊహూద్ యుద్ధంలో ఓ శ ఓ శత్రు కడ్గ వ్రేటు మొహమ్మద్ సస్లం గారి యొక్క శిరస్థ్రానం శిరస్నానం మీద పడటంతో దాని రింగులు విరిగి ఆయన చెంపలోకి దిగబడ్డాయి వాటిని ఆ తర్వాత అబూ ఉబైదా రజల్లా గారు తన పల్ల బలంతో లాగేశారు అప్పుడు ఆయన రెండు పళ్ళు ఓడిపోయటం కూడా జరిగింది అల్లాహు అక్బర్ మొహమ్మద్ సుస్లాం గారు తదనంతరం ఇన్నాలిల్లా ఆయన రాజు ఆయన తన రాజకీయ వారసుడి ఎన్నిక సమయం వచ్చినప్పుడు ఉమర్ రజల్లా గారు అబూ ఉబైదా రజల్లా గారితో మాట్లాడుతూ ప్రతి జాతికి ఒక నిజాయితీ పరుడు ఉంటాడు అని మన జాతికి మీరు నిజాయితీ పరుడు అని మహ్ హస్లం గారు చెబుతుంటే విన్నాను కాబట్టి చేయి జాపండి నేను మీ చేతిలో ఖిలాఫత్ ప్రమాణం చేస్తాను అని అన్నారు కానీ అబూబైదర్ రజల్లా గారు ఆ ప్ర ఆ ప్రతిపాదనను సున్నితంగా త్రోసిపుచ్చుతూ మహమద్ గారు అబూబక్కర్ రజల్లా గారిని ముస్లింలకు ఇమాం నాయకునిగా నియమించారు మహమద్ అస్లం గారు యహ్లోకం వీడిపోయేదాకా ఆయన మనకు నాయకత్వం వహిస్తుండేవారు అలాంటి వ్యక్తిని వెనకేసి నేనెలా ముందుకు పోగలను అని అన్నారు ఆ తర్వాత అందరూ కలిసి అబూబకర్ రజల్లా గారి చేతిలో ప్రమాణం చేశారు హజరత్ అబూబకర్ రజల్లా గారు మరణానంతరం హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లా గారు రెండవ ఖలీఫా అయ్యారు ఆయన పాలనా కాలంలో ఓసారి అబూ ఉబేద రజల్లా గారు సిరియా దండయాత్రల్లో ముస్లిం యోధులకు నాయకత్వం వహించి అనేక పట్టణాలలో విజయ పతాకాలు ఎగరేస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతూ ఉన్నారు అయితే కొన్నాళ్లకు సిరియాలో హఠాత్తుగా ప్లేగు వ్యాధి వ్యాపించింది ఈ ప్లేగు మహమ్మారి నెలల తరబడి జనాన్ని పీల్చి పిప్పి చేస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకోసాగింది అందుచేత ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు పరిస్థితి సమీక్షించి తగిన ఏర్పాట్లు చేసే ఉద్దేశంతో కొందరు అనుచరుల్ని వెంటబెట్టుకుని మదీనా నుండి బయలుదేరి సిరియాలోని సర్గ్ అనే ప్రాంతానికి సర్గ్ అనే ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ ఆయనకు స్వాగతం చెప్పడానికి సేనాపతి అబూ ఉబేద రజల్లా గారు మరికొందరు సైనికాధికారులు వచ్చారు ఉమర్ ఫారూక్ రజల్లా గారు వారిని సంప్రదించి సలహాలు అడిగారు వారిలో అత్యధిక మంది ఇక్కడి నుంచి ఇక ముందుకు సాగి ప్లేగు సోకిన ప్రాంతానికి వెళ్ళవద్దని సలహా ఇచ్చారు ఉమర్ రజల్లా గారికి వాళ్లను మరికొందరు సమర్థిస్తూ మీరిక్కడ ఆగడం ఏమాత్రం మంచిది కాదని కూడా చెప్పారు రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారు మహమ్మద్ గారు ప్రవచించిన ఒక హితోక్తిని గుర్తు చేస్తూ ఆ ప్రాంతంలో అంటువ్యాధి వ్యాపిస్తే ఆ ప్రాంతానికి మీరు వెళ్ళకండి ఒకవేళ యాదృచ్ఛికంగా అంటువ్యాధి వ్యాపించిన ప్రాంతానికి వెళ్ళడం జరిగితే అక్కడి నుంచి మీరు పారిపోకండి అని మొహమ్మద్ సుస్లాం గారు తెలియజేశారని చెప్పారు ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఈ మహి ఈ మహితోక్తి వినగానే మనం ఇక్కడి నుంచి రేపే బయలుదేరే సిద్ధంగా బయలుదేరాలి సిద్ధంగా ఉండండి అని వెంట వచ్చిన అనుచరుల్ని ఆదేశించారు అయితే విధివ్రాత పట్ల అతిగా విశ్వాసం కలిగి ఉన్న అబూ ఉబైదా రజల్లా గారు మాత్రం ఖలీఫా తిరుగు ప్రయాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన కనుబొమ్మలు చిట్లిస్తూ ఉమర్ రజల్లా గారు విధివ్రత అదృష్టం నుండి పారిపోతున్నావా అని అడిగారు దానికి ఉమర్ ఫారూక్ రజల్లా గారు సమాధాన సమాధానమిస్తూ అవును నేను విధివ్రత నుండి పారిపోతున్నాను కానీ ఈ పారిపోవడం కూడా విధివ్రాత వైపుకే అని అన్నారు అల్లాహ్ అక్బర్ ఆ తర్వాత ఆయన అంటువ్యాధి నివారణ కోసం వీలైనన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చి మది నాకు తిరుగు ప్రయాణమయ్యారు సేనాపతి అబూ ఉబైద రజల్లా గారు సైన్యం సైన్యం తీసుకొని ఒక ఎత్తైన ప్రదేశంలో విడిది చేశారు ఆ తర్వాత ఖలీఫా ఆజ్ఞతో ఆయన సైన్యం తీసుకొని కాస్తంత మంచి వాతావరణం ఉన్న జార్జియా ప్రాంతానికి వెళ్ళిపోయారు కానీ అక్కడికి వెళ్ళిన కొన్నాళ్ళకి ఆయనకు కూడా ప్లేగు వ్యాధి సోకింది అది క్రమంగా తీవ్రమవుతూ ఉండటంతో ఆయన తన స్థానంలో మువాజ్ బిన్ జబల్ జబల్ రజల్లా గారిని సేనాపతిగా నియమించారు తర్వాత ఆయన ఇహలోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు అల్లాహు అక్బర్ ఇన్నా లిల్లాహువా ఇన్నాల్లా రాజవన్ మరికొన్నాళ్ళకు మువాజ్ బిన్ జబల్ రజల్లా గారిపై కూడా ప్లేగురక్కసి విరుచుకుపడింది మువాజ్ రజల్లా గారికి ముందు అది ఆయన కుమారునిపై విజృంభించింది మృత్యుకార కుహురంలోకి నెట్టివేసింది ఆ తర్వాత ఆయన్ని కూడా మింగేసింది అల్లాహు అక్బర్ అల్హదుల్లా సుభాన్ అల్లా అల్లాహు అక్బర్ అషద్ అబ్దుహ్వా రసూలుహు అల్లా ఇబ్రహీం అల్సంగ్ గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి స్వీకారాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్హ అస్సలం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపైన కూడా శాంతి కురిపించి మకామి మహమ్మద్కు ప్రవక్తగానే వారసన చేసి అంతిమ దినో స్థానాన్ని ప్రవక్త మహమ్మద్ అలం గారికి ప్రసాదించడం వల్ల అల్లా ప్రభుత్వం అంశం గారి యొక్క సహబాలకి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాలుగా మీరు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా మా పాపాలను క్షమించండి మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి కురాన్ మరియు ఆదేశాల ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ప్రసాదించండి వల్ల ఐ మీన్ అల్లాహు అక్బర్ అలహదు సుభాన్ అల్లా అల్లాహు అక్బర్ అషదు అల్లాహు ఇలాహు ఇల్లల్లాహు